हाय हेलो वेलकम टू दिस इज राजू नेचुरल लॉग्स चैनल। टुडे टॉपिक मनम एपीलो अग्री गोल्ड बाधितुलकु एपी प्रभुत्वं नष्टपरिहारं इस्तुंदी दानिकि संबंधिंची कोन्नि विषयालनु मनम मुंदुगा तेलुसुकुंदां। गतंलो चूसुकुंटे 10,000 रूपायलु अग्री गोल्ड लो डिपॉजिट चेसी उन्न बाधितुलकु चेल्लिंचडं जरिगिंदी। ఇప్పుడు రెండో విడత ఈ ఆగస్ట్ 24న బాధితుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది। అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చే నష్టపరిహారం అనేది ఎవరికి ఇస్తారు? చనిపోయిన వారికి ఇస్తారా లేదా వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి? ఏ తేదీన ఈ బాధితుల అకౌంట్లో అమౌంట్ జమ చేస్తారు అన్న విషయాన్ని నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను। ముందుగా చూసుకుంటే ఈ అగ్రీ గోల్డ్ బాధితులు అనే వారికి ఎవరికి ఇస్తారు ఈ నగదు అంటే గనక 20,000 అగ్రీ గోల్డ్ ద్వారా డిపాజిట్ చేసి ఉన్న వారికి మాత్రమే ఈ రెండో విడతలో ద్వారా వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది। అదే విధంగా చూస్తే చనిపోయిన వారికి ఇస్తారా? చనిపోయిన వారికి కూడా ఇస్తారు। అది ఏ విధంగా అంటే చనిపోయిన వ్యక్తి రిలేటివ్స్ బంధువులు ఉంటే గనక వారి ఖాతాలో ఈ నష్టపరిహారం అనేది జమ చేయడం జరుగుతుంది। అంతేకాకుండా అగ్రీ గోల్డ్ బాధితులు రెండో విడత అమౌంట్ వారి అకౌంట్లో పడాలంటే గనక ఖచ్చితంగా వాళ్ళు వాలంటీర్ ద్వారా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది। అది కూడా ఈ ఆగస్టు 6 నుండి 12వ తారీఖు మధ్యలో వాలంటీర్స్ ఈ అగ్రీ గోల్డ్ బాధితులు సర్వే చేసి వారికి ఇచ్చిన యాప్లో నమోదు చేయడం జరుగుతుంది। ఈ నమోదు చేసిన వారికి మాత్రమే ఈ అగ్రీ గోల్డ్కు సంబంధించిన నష్టపరిహారం వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది। నెక్స్ట్ చూస్తే వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే అగ్రీ గోల్డ్ బాధితులు వారు డిపాజిట్ చేసినప్పుడు ఇచ్చిన స్లిప్స్ రసీదు వంటివి ఖచ్చితంగా ఉండాలి। ఆ వ్యక్తి ఆధార్ కార్డు, ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్, బాండ్ పేపరు ఖచ్చితంగా ఉండాలి। వారికి మాత్రమే వాలంటీర్ నమోదు చేయడం జరుగుతుంది। ఈ నమోదు చేసిన వ్యక్తులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం వారి ఖాతాలో అమౌంట్ని జమ చేయడం జరుగుతుంది। ఈ రెండో విడతలో అగ్రీ గోల్డ్లో 20,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారికి మాత్రమే ఈ రెండో విడతలో అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది। గతంలో మొదటి విడతలో 10,000 రూపాయలు క్లెయిమ్ చేసుకుని ఉన్నవారు ఈ రెండో విడతలో నమోదు చేయరు। అదేవిధంగా ఈ ఆగస్టు 24వ తారీఖున రెండో విడత అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది। మన ఛానల్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క న్యూ అప్డేట్ను కూడా నేను మీకు తెలియజేస్తాను। మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।